గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాదాపు జిల్లాలలో అత్యంత నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే గత రాత్రి నుంచి కూడా ఎడతెరపి లేకుండా వరకు వర్షాలు అనేది పడతా ఉంది. మరి ఇదే రేన్ ఇంకెన్ని రోజులు కొనసాగబోతోంది? ఈ రోజు రెయిన్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? దాంతోపాటు వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్న మేము ఉన్నారు. చెప్పండి మ్యామ్, వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? దాంతోపాటు అంటే నిన్న ఎక్కువగా వర్షపాతం కూడా నమోదైంది జయశంకర్ జిల్లాలో, సో అది ఆల్ టైమ్ రికార్డ్ లేకపోతే ఇంతకుముందు కూడా ఎక్కువ నమోదైందా మ్యామ్? ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు అల్పపీడనంగా బలహీనపడింది. ఇది ప్రస్తుతానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అట్లాగే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తునుంది. ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ 7.6 కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మరింత ఎక్కువగా ఉండి రెడ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది. ఇక వర్షాలు వివరాలు చూసుకున్నట్లయితే గత 24 గంటల్లోని హయెస్ట్ రెయిన్ఫాల్ చిట్టియాల్ జయశంకర్ భూపాలపల్లిలో 62 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది. అయితే హయెస్ట్ రెయిన్ఫాల్ కోయిడా 67.5 సెంటీమీటర్స్ ఇదివరకు ఖమ్మం జిల్లాలో ఉండేది. సో అది హయెస్ట్ ఎవర్ రికార్డెడ్ రెయిన్ఫాల్, 1996 ఇయర్లో నమోదవటం జరిగింది. ఆ తర్వాత అతిపెద్దదంటే ఇదేనా మ్యామ్? దీన్నే తీసుకోవచ్చా? యా, వి చూస్తున్నాము. సో ఆల్రెడీ ఇది స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ డేటా, సో వాళ్ళ దగ్గర కనుక్కొని చెప్తాము. సో ఈ రోజుకి సంబంధించి కూడా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు, దాంతోపాటు ఏ జిల్లాలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఈరోజు ఎక్కువగా కూడా వెస్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్, నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ వికారాబాద్ నుంచి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అట్లాగే జగిత్యాల్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలు ఇవి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇచ్చాం. హైదరాబాద్ పరిసర జిల్లాలు, దాని ఆనుకున్న సిద్దిపేట, ఇవన్నీ కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఈ భద్రాద్రి, ఖమ్మం ఇవి కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ జారీ చేయడం. దక్షిణ జిల్లాలకు మోస్తారు నుంచి భారీ, అట్లాగే ఉత్తర జిల్లాలో ఇవి ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, కుమరం అవి కూడా హెవీ టు వెరీ హెవీ ఇవ్వటం జరిగింది. ఓకే మ్యామ్. సో మెయిన్గా చెప్పాలంటే అత్యంత భారీ వర్షం అని కూడా చెప్తా ఉన్నారు కదా, దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? దాంతోపాటు ఉరుములు మెరుపులకు సంబంధించిన ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి మ్యామ్? ఎక్స్ట్రీమ్లీ హెవీ తప్పకుండా వస్తుంది ఈరోజు. సో అవి ఒక్కొక్కప్పుడు 24 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా కూడా ఎక్సెప్షనల్లీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్, నిర్మల్ ఆ ప్రాంతంలోని గోదావరి బెల్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతటా కూడా. ఉరుములు మెరుపులు కూడా నిజామాబాద్, కరీంనగర్, కుమరం భీం ఏరియాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అవి కూడా ఈరోజు 1 or 2 ప్లేసెస్ నార్త్ నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు కొనసాగబోతుంది? దాంతోపాటు ఈరోజు హైదరాబాద్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి మ్యామ్? ఈరోజు వెదర్ ఈరోజు ఇట్లాంటి బ్యాడ్ వెదర్ సిచ్యువేషన్ కంటిన్యూ అవకాశం ఉంది. రేపటి నుంచి మనకు కొంచెం ఫెయిర్ వెదర్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఈరోజు రాత్రి కూడా కొంత మట్టికి వర్షం వస్తుంది, రేపు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే మ్యామ్. సో ఈ రోజు సంబంధించి హైదరాబాద్లో ఏ జోన్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? దాంతోపాటు హైదరాబాద్కి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు, అంటే ఆరెంజా, రెడ్డా, గ్రీన్, ఎల్లోనా? హైదరాబాద్కి హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఇవ్వటం, ఎట్ టైమ్స్ ఇంటెన్స్ స్పెల్స్ ఇవ్వటం జరిగింది. రెడ్ వార్నింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అన్ని జోన్స్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా కూడా వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి కూకట్పల్లి, ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి మేడ్చల్ ఆనుకొని ఉన్నటువంటి ఈ జోన్స్లోని ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే కూడా ఇప్పుడు జిహెచ్ఎంస్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే చాలా మూసి పరివాహక ప్రాంతాలకు కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు ఇటు రాష్ట్రాలకు సంబంధించి అధికారులకు కావచ్చు? ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా, వాళ్ళకి వాట్సాప్స్ ద్వారా, నైట్ టైం కూడా ఎవ్రీ 3 అవర్స్ ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్టు, ఎప్పుడైతే డిస్ట్రిక్ట్స్ కూడా అప్డేట్ చేసి రెడ్ ఆరెంజ్ ఎల్లో ఎక్కడ ప్రమాదంగా ఉందనేది, ఎంత వర్షం కురుస్తుందనేది, సో ఇంపాక్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రాడార్గా పిక్చర్ కానీ శాటిలైట్ పిక్చరు, సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ఎవ్రీ 3 అవర్స్ ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ద్వారా, అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ అవి, యూజర్ కమ్యూనిటీ కస్టమైజ్ ప్రోడక్ట్స్ కూడా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది.
సో మెయిన్గా ఇక ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు కొనసాగబోతుంది. దాంతోపాటు ఇటు రేపు కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి ఇటు స్కూల్లో కూడా హాలిడేస్ ఇచ్చారు కదా, సో ఎట్లా ఉండబోతుంది రేపు? రేపు తెరిపిస్తుంది, రేపు నుంచి మనకి వర్షాలు తగ్గుతాయి. ఈరోజు రాత్రికి కనపడుతుంది డిక్రీజ్ ఆఫ్ రెయిన్ఫాల్, సో టుమారో ఆ కర్వ్ అనేది ఫ్లాట్ అయిపోతుంది. సో రేపు తగ్గి లైట్ రెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్, సో ఈ హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్? ప్లస్ దాంతోపాటు హైదరాబాద్లో ఈదురుగాలకు సంబంధించి ప్లస్ ఉరుముల మెరుపులకు సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్కి ఈరోజు ఉరుముల మెరుపులు లైట్ ఆర్ మోడరేట్ థండర్స్టార్మ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లైటనింగ్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎంత వర్షపాతం ఆల్మోస్ట్ 7-8 సెంటీమీటర్స్ ఒక్కొక్కప్పుడు 12 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 1 or 2 places. థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తూ ఉన్నాం కదా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. దాదాపు ఈ రోజు అయితే చాలా జిల్లాలకైతే రెడ్ అలర్ట్స్ జారీ చేశారు, అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది, ఇదే వెదర్ అయితే ఈరోజు కొనసాగబోతా ఉంది. రేపైతే వర్షాలు కొంచెం తగ్గే అవకాశం అయితే తెలుస్తుంది. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగేశ్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.